రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు టీడీపీ చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జంగమంజయ్య. హామీలకు పరిమితమైన ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో ప్రజలను మభ్యపెడుతోందని అన్నారు. ఈ సందర్భంగా బోయినపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో నాయకులు మాడిశెట్టి జనార్దన్, రాజయ్య, కొలుకుల శ్రీధర్, నగేష్, వీరన్న, జగన్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణను పాలిస్తున్నటువంటి కేసీఆర్ గారు ప్రజలకు నెరవేర్చలేనటువంటి ఎన్నో హామీలనిచ్చి ప్రజలను మభ్యపెట్టడం తప్ప, బంగారు తెలంగాణ అని తెలంగాణ ప్రజలను మోసం చేయడం తప్ప ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో సగం కూడా నెరవేర్చలేదు. ఏమన్నంటే మేము మేనిఫెస్టోలో పెట్టని హామీలను మేము నెరవేరుస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వము ఎలాంటి హామీలను కూడా నెరవేర్చకుండా పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వము పరిపాలన చేయడానికి అర్హత లేనటువంటి పరిస్థితిలో కూరుకుపోయింది. దాన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా 9 సంవత్సరాల కింద 2014లో ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు చూస్తే ప్రజలకు ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. డబుల్ బెడ్రూమ్లు కట్టించి ప్రజలను ఎంతో మభ్యపెట్టిండు. డబుల్ బెడ్రూమ్లలో అల్లుడత్తె ఎక్కడ ఉంటాడు, కోడలత్తె ఎక్కడ ఉండే, కొడుకు ఎక్కడ ఉంటాడు అని చెప్పి ప్రజలను నమ్మించినటువంటి ఈ కేసీఆర్ ఇప్పటి వరకు రాష్ట్రంలో కానీ ప్రతి మండలాన్ని కానీ నియోజకవర్గంగా చూస్తే ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టిండో ఈ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా అవి తన్నితే కూలిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లకేమో 5,10,000 అంటాడు. ఇవల్ల 9 సంవత్సరాల తర్వాత ప్రజలు వారి జాగాలో ఎవరికి వారు నిర్మించుకుంటామనంటే దానికి 3,00,000 ప్రజలను ఈ విధంగా మోసం చేస్తున్నది ఈ కేసీఆర్ కాదా అని నేను ఈ విధంగా ప్రశ్నిస్తున్నాను. నీవు కట్టించిన ఇండ్లకు 5,10,000 ఎందుకు ఇస్తున్నావు, వారు నిర్మించుకుంటున్న అనేటువంటి ఇండ్లకు 3,00,000 ఎందుకు ఇస్తున్నావో ఆ ప్రజలకు నువ్వు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సమాజానికి నువ్వు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో ప్రజలు గమనించాలే. 2,00,000 నీ అధికారులకు పోతుందా, కాంట్రాక్టర్లకు పోతుందా, నువ్వు కట్టే 5,00,000 ఇల్లు ఏ విధంగా ఉన్నది అది ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉన్నది ప్రజలు. అంతేకాకుండా యువకులకు నిరుద్యోగ భృతి అన్నాడు. 9 సంవత్సరాల పరిపాలనలో ఇప్పటి వరకు దాన్ని నెరవేర్చడం కానీ దాని గురించి పట్టించుకున్నటువంటి పాపనవలే. నిరుద్యోగ భృతి 3,000 పదార్లు ఇస్తానడు, ఇప్పటి వరకు అది అతిగతి లేదు. అంతేకాకుండా ఇవాళ దళితులకు 3 ఎకరాలు అన్నాడు, అది ఎప్పుడో అటుకెక్కింది. ఆ 3 ఎకరాల భూమి ఇంకెప్పుడు ఇస్తావు, రేపు మళ్ళీ ఎలక్షన్లు వచ్చే పరిస్థితి ఉన్నది. ఈ కేసీఆర్ను ప్రజలు నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, గల్లీ నుంచి మొదలు పెడితే రాష్ట్ర రాజధాని వరకు కేవలం దోచుకోవడం దాచుకోవడం తప్ప టీఆర్ఎస్ నాయకులు ప్రజలకు చేసింది శూన్యమని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇది తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణ ప్రజలు గమనించాలి. ముఖ్యంగా మనం చూస్తే చొప్పదండిలో మన ఎమ్మెల్యే గారు మళ్ళా పాత సీసాలో కొత్త నీరు పోసినట్టు అతనికే టిక్కెట్ ఇవ్వడం జరిగింది. ఆయన చేసిన పనులు ఏందయ్య అంటే కేవలం సీఎంఆర్ రిలీఫ్ ఫండ్స్, లేకపోతే ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి చెక్కులు తీసుకొచ్చి జనానికి ఇచ్చి ఫోటోలు దిగడం తప్ప ఏ మండలంలోనైనా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, ప్రజలకు ఏ విధమైనటువంటి పనులు చేసిండో మన చొప్పదండి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రేపు ఓట్లు అడగడానికి ఏ ముఖం పెట్టుకొని వస్తామని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ మండలం చూసినా కనీసము ఒక్క మండలంలో కూడా ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్లు పూర్తి స్థాయిలో కేటాయించలేదు. కొన్ని మండలాలలో అసలు అతిగతి లేదు. డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇంకా ఏ పని అయినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నట్టుగా ఉన్నది. ఇవాళ వాళ్ళు కేవలం సంపాదించుకోవడం తప్ప చేసింది శూన్యం. ఈ విధంగా ప్రతి పనిలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ ప్రభుత్వాన్ని దించేసే అటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. చొప్పదండి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ సరి అయినటువంటి నాయకుడిని ఎన్నుకొని చొప్పదండి అభివృద్ధికి దోహదపడాలని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు నేను మనవి చేస్తూ ఉన్నాను.